నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి వైసీపీ టికెట్ వస్తుందా రాదా గెలుపు ఆటముల సంగతి తర్వాత అసలు టికెట్ మీద డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనిల్ కి ఈసారి సీట్ ఇవ్వవద్దని పార్టీ నేతలు ఎవరైనా అధిష్టానాన్ని చెప్పేశారా అసలు ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి స్టోరీ వాచ్ గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయాలన్న పట్టుదలగా పావులు కదుపుతోంది ఇందుకోసం తీవ్ర స్థాయిలో కసరత్తు మొదలైందట వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానానికి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది సెట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆయన్ని నెల్లూరు రూరల్ సమన్వయకర్తగా నియమించింది ఇక లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నేతలతో సమావేశమవుతూ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఉదయగిరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మేకపాటి రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పార్టీ ఫిరాయించారు ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులను చక్కబెడుతున్న వేమిరెడ్డి తాజాగా తన దృష్టిని నెల్లూరు సిటీ నియోజకవర్గంపై సారించినట్టు తెలుస్తోంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు ఇటీవల పలువురు నేతలు దూరమయ్యారు ఆయనకు బాబాయి వరసయ్యే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర అభివృద్ది సంస్థ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ లాంటి పలువురు నాయకులు కార్పొరేటర్లు అనిల్ ను వ్యతిరేకిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇటీవల ముఖ్యమంత్రి జగన్తో సమావేశమైన వేమిరెడ్డి అసెంబ్లీ బరిలో బలమైన అభ్యర్థులు ఉంటేనే తన విజయం సాధ్యమని బలహీన అభ్యర్థులు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని ప్రస్తావించినట్టు తెలిసింది నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్కు పరిస్థితి అనుకూలంగా లేదని గెలిచే అభ్యర్థిని పెడితే బాగుంటుందని సూచించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మొదటి నుంచి సీఎం జగన్ కు వీర విధేయుడిగా ఉన్నారు అనిల్ దీంతో రెండు పేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో పలువురు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ తనకు అండగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కు కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు జగన్ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు అయితే ఇప్పుడు మాత్రం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అనిల్ కుమార్ యాదవ్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టమని ప్రచారం మొదలయ్యిందే ఆయన మాత్రం ఎవరొచ్చినా టికెట్ నాదేనని మళ్లీ పోటీ చేసి తీరుతానని అంటున్నారు ఇలాంటి గందరగోళంలో అనిలైతే వద్దని వేమిరెడ్డి సీఎంకు చెప్పినట్టుగా జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి వదంతులు సహజమేనని తాము వాటిని పట్టించుకోబోమని అంటున్నారు మాజీ మంత్రి సన్నిహితులు ఎన్నికలలో టికెట్ల విషయమై జిల్లాకు చెందిన ఏ నాయకుడు కూడా జగన్ తో చర్చించే సాహసం చెయ్యరని అంతా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుందని అంటున్నారు మొత్తంగా సింహపురి చిత్రాలు ఎట్ నుంచి ఎటు మలుపు తిరుగుతాయో చూడాలి